हेलो अंडे, वेलकम बैक टू पावनीस क्यूजिन। ई रोज मनम एंतो टेस्टी अयिना सेमिया उपमाने चाला पोड़ी पोड़ीगा टेस्टीगा चेसुकुंदामंडी। दीनी तयारी विधानम चूद्दाम। गैस आन चेसी कड़ाई पेट्टुकुन्नानु। इप्पुडु इंदुलो ओक टेबल स्पून आयिल वेसुकुंदामु। सेमियाने इक्कड ग्लास निंडा तीसुकुन्नानु फुल्लुगा। ई सेमियाने इंदुलो वेसुकुंदामु। मंटने मीडियम फ्लेम लो पेट्टुकोनी दीन्नि कास्त ओक 5 निमिषालु वेगनिव्वालि। इला वेगिते सरिपोतुंदि। सेमियानि देंतो तीसुकुन्नामो दांतो मनं नीळ्ळनि वेसुकोवालि। ई ग्लास तो 3 ग्लासुल नीळ्ळनि वेसुकुंदामु। नीळ्ळु वेसुकुन्नाक मंटने हाई फ्लेम लो पेट्टी सेमिया अंता उड़की वरकु चूसुकोवाली। अलागे सेमियाने नूने वेसी वेपकोवडं वल्ल सेमिया पोड़ी पोड़ीगा वस्तुंदी। मुद्द किंद अवकुंडा इला पोड़ी पोड़ीगा वस्तुंदी। सेमिया बागा उड़ककर्लेद्दु, इला विरिगिते सरिपोतुंदी। इदि इंका अयिपोयिंदि। गैस आफ् चेसी दीन्नि स्टीमर लो वेसी ई नीळ्ळन्नि तीसेसुकुंदामु। इला स्टीमर लो वेसुकोवाली। इप्पुडु इंदुलो कास्त चल्लटि नीळ्ळु वेसुकोवाली। ई नीळ्ळन्नी मोत्तं फिल्टर अय्ये वरकु दीन्नि पक्कन पेट्टुकुंदामु। गैस आन चेसि मनं सेमिया उडिकिंचुकुन्न कडायिनि मळ्ळी पेट्टुकुन्नानु। इदि कोंचें वेडेक्कालि। इप्पुडु इंदुलो ओक टेबुल् स्पून्ल नेय्यिनि वेसुकुंदामु। अलागे ఒక టేబుల్ స్పూన్ నూనెని కూడా వేసుకుందాము। మీరు మొత్తం నెయ్యితో చేసుకోవచ్చు లేదంటే నూనెతో కూడా చేసుకోవచ్చు। ఇది కొంచెం వేడెక్కాలి। ఆయిల్ వేడెక్కింది। ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుందాము। ఈ పల్లీలు కొంచెం వేగాలి। ఇలా కాస్త వేగాక ఒక 10 జీడిపప్పు పలుకులను వేసుకుందాము। ఇది మీకు పూర్తిగా ఆప్షనల్। జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు, వేసుకోవాలనేమీ లేదు। వీటిని కూడా కొంచెం వేపుకుందాము। ఇప్పుడు ఈ వేగిన జీడిపప్పుని అలాగే పల్లీలను ఒక గిన్నెలోకి తీసేసుకుందాము। ఒక స్పూన్ పచ్చి శనగ పప్పుని వేసుకుందాము। హాఫ్ స్పూన్ మినపప్పుని వేసుకుందాము। పావు స్పూన్ ఆవాలను వేసుకుందాము। ఒక ఇంచు అల్లాన్ని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను, వీటిని కూడా వేసుకుందాము। ఇవన్నీ ఒక నిమిషం పాటు వేగనివ్వాలి। పోపుని మాడకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవన్నీ చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాము। ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలి, వీటిని కూడా వేసుకుందాము। ఈ ఉల్లిపాయ కూడా కొంచెం వేగితే సరిపోతుంది। ఇలా కొంచెం వేగాక ఇందులోకి స్వీట్ కార్న్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాము। వీటిని కూడా ఒక్కసారి వేసుకుందాము। ఒక క్యారెట్ ని ఇలాగా సన్నంగా తురుముకున్నాను, దీన్ని కూడా వేసుకుందాము। కారానికి ఒక 6 పచ్చిమిర్చిని ఇలాగా పొడవుగా చీల్చుకున్నాను, వీటిని కూడా వేసుకుందాము। మీరు కారాన్ని బట్టి ఇక్కడ పచ్చిమిర్చిని వేసుకోవాలి। 2 రెమ్మల కరివేపాకును వేసుకుందాము। మొత్తం ఇయన్నీ ఒక నిమిషం పాటు వేగనివ్వాలి। అలాగే ఇక్కడ మీరు స్వీట్ కార్నే వేసుకోవాలనేమీ లేదు। बटानी उंटे वेसुकोवच्चु, कैप्सिकम वेसुकोवच्चु, वेटिनैना वेसुकोवच्चु। इवे उंडाली वेजिटेबल्स अनेमी लेदु। टमाटा कूडा वेसुकोवच्चु, मी इष्टं। मीकु ए वेजिटेबल्स उन्ना वेसुकोवच्चु। रुचिकि तगिनंत उप्पुनु वेसुकुंदामु। मनं सेमिया उडकबेट्टिनप्पुडु उप्पु वेसुकोलेदु, अंदुकनि इक्कड वेजिटेबल्स लोने मनं उप्पु वेसुकोवालि। मीडियम फ्लेम लोने इवन्नी चक्कगा वेगनिव्वालि। ई पोपंता చక్కగా వేగిపోయింది। ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుందాము। ఉడికించుకున్న ఈ సేమియాని ఇప్పుడు ఇందులో వేసుకుందాము। పోపంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। ఇదిగా ఫ్రై చేసి తీసుకున్న ఈ పల్లీలని జీడిపప్పుని వేసుకుందాము। ఒక్కసారి కలుపుకొని ఒక్క నిమిషం పాటు, ఎక్కువ అవసరం లేదు, ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే మగ్గనిద్దాము। మూత పెట్టి ఒక నిమిషం అయ్యింది, ఒక్కసారి కలుపుకుందాము। చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా పొడి పొడిగా వచ్చింది।
ఇదింకైపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఓకేనండి, చూసారా సేమియా ఉప్మాని ఎంత బాగా చేసుకున్నామో, చాలా బాగా వచ్చింది. చాలామంది ఉప్మా తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ పెట్టండి. అలాగే మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.